వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, సీనియర్ పంచకర్మ స్పెషలిస్ట్, సురక్ష ఆయుర్వేదిక్ చికిత్సాలయ ఫౌండర్ డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అమ్మా, ఈ మధ్య బయట ఫుడ్ ఎక్కువ తినడం కారణంగానో తెలీదు, లేకపోతే స్పైసీ ఫుడ్కి బాగా అలవాటు అవ్వడం వల్ల తెలీదు, కానీ ఎక్కువగా అసిడిటీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కదమ్మా చాలామంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చిన్న పిల్లలతో సహా చాలామంది ఫేస్ చేస్తున్నారు కదా. అయితే ఇలా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చాలానే ఉన్నాయి. అయితే హోమ్ రెమెడీస్ దీనికి గల రీజన్స్ చెప్పగలరా అమ్మా ఇవాళ మా వ్యూవర్స్కి? అందరికీ కూడా నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ విష్ యూ ఆల్ ది బెస్ట్, హెల్దీ అండ్ వెల్దీ. హ్యాపీ న్యూ ఇయర్ ఐమ్ విషింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇవాళ మీ క్వశ్చన్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ గురించి రావడానికి కారణాలు ఏంటి, దానికి హోమ్ రెమెడీస్ బెస్ట్ ట్రీట్మెంట్ మెథడాలజీ ఏంటి అనేది మనం 3 స్టెప్స్గా తెలుసుకుందాం. అందులో రావడానికి కారణాలు ఏంటంటే హరీ వర్రీ కర్రీ. మనం హరీగా ఉంటే గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చేస్తుంది, వర్రీడ్గా ఉన్నా గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చేస్తుంది, అలాగే మన కర్రీ కూడా. ఓకే, సో మీరు అడిగిన బయట ఫుడ్ అనేది కర్రీలోకి వచ్చి, అంటే ఇన్నాళ్ళు మాకందరికి తెలిసింది ఏంటంటే ఓన్లీ కర్రీ వల్లే వస్తుంది అనుకున్నాం, హరీ వల్ల వస్తుంది. హరీ అనేది పాపం మీరు అడిగారు కదా, చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం, పిల్లల్లో హరీ వల్లనే వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ మెయిన్ ప్రాబ్లం అనమాట. ఆటో అంకుల్ వచ్చేస్తాడు, ఆటో ఎక్కాలి, అమ్మ స్పీడ్ లెగు అని లేపుతుంటారు, ఏదో కూర టైం అయిపోయింది కూరేస్తుంటారు, ఈ లోపల వాడికి ఏమో హరీగా ఉంటుంది, పక్కన బాత్రూమ్కి వెళ్ళాలని సెన్సేషన్ అనిపిస్తుంటది, అది ఇన్కంప్లీట్గా ఉండగానే ఆటో అంకుల్ వచ్చేస్తాడు, ఆటో ఎక్కాలి. మరి పాపం వాళ్ళకి హరీ వర్రీ అన్నీ ఉన్నాయి కదా, కర్రీ అమ్మ పెట్టింది కూడా మేబీ కారణం అవచ్చు, అమ్మ కప్పుకున్న బ్రెడ్ ఆమ్లెట్ ఈజీ అయిపోతుందని ఏదో కూరేస్తుంటారు, సో దానివల్ల కూడా కావచ్చు. పిల్లలు 3 అయ్యేసి యాడ్ అయ్యేసరికి వాళ్ళు డెఫినెట్గా గ్యాస్ట్రైటిస్ రావడం. సో అక్కడ నుంచి చిన్నపిల్లలు సెకండ్ ఇయర్ చైల్డ్ దగ్గర నుంచి రావడానికి స్కోప్ ఉంది. ఓకే, మనం పిల్లలకి ఏం వరీలే అనుకుంటాం, కానీ వాళ్ళకుండే వాళ్ళకుంటాయి పాపం. తర్వాత సెకండ్ స్టెప్ యూత్, ఇంకా యూత్ గురించి అయితే చెప్పక్కర్లా, వాళ్ళకి జాబ్స్ గురించి హరీనే, జాబ్ గురించి వరీ ఉంటుంది, ఫుడ్ గురించి కర్రీ. సో ఈ 3 కూడా యూత్లో కూడా మోస్ట్ కామన్. సో అందుచేత ఏంటంటే లేడీస్ విమెన్ గురించి చెప్పక్కర్లా, ఇంట్లో పిల్లలు పంపించే వరకు వాళ్ళు ఏమి తినరు, లోపల అలా ఎసిడిక్ ఇది పెరిగిపోతూ ఉంటుంది అనమాట, తినకపోవడం వల్ల కూడా వస్తుంది. సో టైంకి మనకేంటంటే టైంకి లోపల యాసిడ్స్ అనేవి సెక్రిషన్స్ వచ్చేస్తుంటాయి, బ్రేక్ఫాస్ట్ టైం, లంచ్ టైం, డిన్నర్ టైం అలాగా. సో ఆ టైంలో వాటిని న్యూట్రలైజ్ చేయడానికి మనం మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి. మనం ఇవ్వకుండా పట్టించుకోకుండా ఉంటే లోపల యాసిడ్స్ ఏమవుతాయి, గోడలను తినేస్తాయి. సో లోపల సెక్రెట్ అనేవి ఆపలేము మనం, ఆ టైం ప్రకారం అవి రిలీజ్ అయిపోతాయి. సో మనకి ఎలా అయితే టైం అయితే అలారం కొట్టడం ఎవరు ఆపలేం కదా, అలాగే మనకు లోపల గ్యాసెస్ సెక్రిషన్స్, యాసిడ్ సెక్రిషన్స్ అనేవి వచ్చేస్తాయి కదా, వచ్చినవి మనం ఫుడ్ వేస్తే ఫుడ్ని డైజెషన్ చేయడానికి ఆ యాసిడ్స్ అవసరం మనకి. సో అవి మన ఆ టైంలో లేడీస్ ఏంటంటే ఆ టైంలో సరే వీళ్ళు వెళ్ళాక చూద్దామని, తర్వాత పూజ చూసుకోవాలి, వీళ్ళు అత్తమామలు ఉంటే వాళ్ళకి చూసుకోవాలి, వీళ్ళు బాక్సులు పెట్టుకోవాలి, ఇలా ఒకదాని తర్వాత పోస్ట్ పోన్ చేసేసరికి 10 వరకు వాళ్ళు ఏం తినరు, ఈ 10 వరకు ఫాస్టింగ్లో ఉండేసరికి లోపలంతా తినేసేస్తారు. అలాగే ఎంప్లాయీస్ కూడా బాక్సులు ఏదో పెట్టుకుంటారు, కారులో తిందామని అనుకుంటారు, ఎలాగో ట్రాఫిక్లో ఏం కుదరవు, ఆఫీస్కి వెళ్ళాక బాస్ వర్క్ అప్ చెప్పేస్తారు, అది ఫస్ట్ లెవెల్ అయ్యాక చేద్దాం అనుకుంటారు, అట్లా వాళ్ళకి లేట్ అయిపోతుంది. సో హరీ, జాబ్ హరీ అనేది టైం ప్రకారం తినకపోవడం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ అనమాట. ఇందాక చెప్పిన హరీ వరీ కర్రీ బాగా అందరికి జనరలైజ్డ్, ఇలా ఏంటంటే మనం ఫుడ్ లేట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే లంచ్ కూడా అంతే, లంచ్ కూడా జనరల్గా 1 o'clockకి మంచి ఫుడ్ తీసుకోవాలి ఎవరైనా కానీ, కాస్త రిలాక్స్డ్గా ఉండి మంచి ఫుడ్, రోజు మొత్తానికి మంచి ఫుడ్ని ఆ టైంలో తినాలి. మనం ఏం చేస్తాం, మనకి పని అవ్వదు, పని అవ్వక ఈ పని అయ్యాక చూద్దాం, ఈ పని అయ్యాక చూద్దాంలని మేము పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఉండేది మనకి ఫుడ్ ఒకటే, దేనికి టైం ఎలాంటి మనం పర్మిషన్ ఇవ్వదు, అన్ని టైం ప్రకారంగా అయిపోవాలి, ఫుడ్ ఒకటే, మన ఫుడ్డే కదా, సరే ఒక అరగంట అవదాం, ఒక పావుగంట అవదాం, 1 గంట అవదాం, అలా 3, 4, 5 కూడా తినేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. సో 1 నుంచి లోపల డైజెషన్ జ్యూసెస్ సెక్రిషన్ స్టార్ట్ అయిపోతుంది మనకి, పీరియాడికల్గా ఆ టైంకి వచ్చేస్తాయి అన్నమాట లోపల యాసిడ్స్ ఇవన్నీ కూడా. అవి వచ్చినవి డైజెషన్కి ఫుడ్ లేకపోయేసరికి ఆ వాల్స్ని తినేసేయడం వల్ల పుళ్ళు పడిపోతాయి మనకి. ఎలా అయితే ఇప్పుడు యాసిడ్ ఎక్కడైనా పడింది అనుకోండి, వెంటనే అక్కడంతా తినేసేసి పుండు పడుతుంది కదా, అలా రోజు యాసిడ్ పడుతూ ఉంటే గుంటలు పడిపోతాయి, భూమిలో అయితే గుంటలు పడిపోతాయి, అలాగే మనకు కూడా సేమ్ అదే అనమాట. సో మెయిన్ కారణం అది, టైం ప్రకారం తినకపోవడం అనేది
ఫస్ట్ ఫ్యాక్టర్ అన్నమాట. తర్వాత ఏంటంటే ఫుడ్లో కూడా మనం కొంచెం ప్యాసివ్ ఫుడ్ తీసుకోవడం అనేది అవసరం. ఆల్కలైన్ ఫుడ్ అంటాం కదా. సో మనం ఏంటంటే ఎసిడిక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. బయట దొరికే మైదా బేస్డ్ ఫుడ్స్ అన్ని కూడా మీరు అన్నట్లుగా అడిగారు కదా, బయట ఫుడ్స్ అన్ని అవన్నీ కూడా అందులో ఎసిడిక్ ఫుడ్స్ అవన్నీ. సో ఎసిడ్ యాసిడ్ ప్లస్ యాసిడ్ ఏమవుతుంది, మల్టిప్లై అయిపోయి పెరిగిపోతుంది గ్యాస్ట్రైటిస్. అలా కాకుండా మనం అది ప్యాసిఫై చేసేలాగా ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకుంటే, అంటే మెయిన్ ఏంటంటే మజ్జిగ, జావా ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, సింపుల్ ఫుడ్స్ ఉంటాయి, ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే మనం గ్యాస్ట్రిక్ రాకుండా చూసుకోవచ్చు. చెరుకు రసం, కొబ్బరి నీరు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే చెరుకు రసం కూడా మనకి హెల్ప్ చేస్తుంది, మంచిదే. అలా న్యాచురల్ ఫుడ్స్ ఓకే. అదే మీరు బయటది ఏదైనా సరే, మన స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే కేక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, కేక్స్ కానీ నూడిల్స్ కానీ లేకపోతే ఇంకా బయట దొరికేవి మంచూరియా ఇవన్నీ చాలా, పిజ్జాస్ బర్గర్స్ అసలు బయట దొరికేవన్నీ కూడా ఎసిడిటీని పెంచే, అందులో ఏమీ డౌట్ లేదు. అందులో అసలు న్యూట్రలైజ్ చేసేవి నాకు తెలిసి 99% లేవు. సో అందుచేత బయట ఫుడ్స్ మానేయడం అనేది ఫస్ట్ బెస్ట్ రిజల్ట్ అన్నమాట. ఓకే. అలాగే టైంకి తినడం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇందాక అనుకున్న 3 ఫ్యాక్టర్స్, హరీ వరీ కర్రీ మానేస్తే గ్యాస్ట్రైటిస్ మన కంట్రోల్లో ఉంటుంది. ఇంకా సింపుల్ టిప్ ఏంటంటే, నైట్ టైం ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకుని అందులో ఇన్ని మెంతులు వేసేసి, ఒక మిల్క్లో మెంతులు మెంతులు వేసేసి గోరువెచ్చకుండగా మెంతులు వేసేసి తోడుబెట్టేసేసేయాలి. ఓకే. మెంతులు పెరుగుతోటి కలిపి నైట్ అంతా అవి అందులో మెడికేటెడ్ వాల్యూస్ అన్ని రిలీజ్ అవుతుంటాయి అన్నమాట. నాకైతే ఇవి ఇది చూసి చాలామంది నాకు ఫోన్స్ చేస్తుంటారు, మీరు చెప్పినట్లు మెంతి మజ్జిగ స్టార్ట్ చేశారండి, దాంతో నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గింది, నాకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గింది, లేకపోతే గ్యాస్ అల్సరేటివ్ కోలైటిస్ అని ప్రేవుల్ని తినేస్తారన్నమాట, అది కూడా తగ్గింది అని. చాలా డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది. సో పెరుగు తోడేసుకునేటప్పుడు మెంతులు వేసుకొని తోడేసుకోవాలి. ఫ్యామిలీ అంతా లీటర్ తోడేసుకోవచ్చు, ఒకళ్ళకంటే 1/2 లీటర్ అంటే ఎక్కువ తీసుకోవాలన్నమాట కొంచెం మజ్జిగ ఈ మజ్జిగ. సో ఇంకా ఆల్మోస్ట్ మనకి వింటర్ అయిపోతుంది కాబట్టి మనకి మజ్జిగ ఒకటే శరణ్యం. ఈ ఎండ నుంచి వచ్చే బాధలన్నీ తగ్గించుకోవాలంటే మజ్జిగ. సో ఆ మజ్జిగ కూడా ఏం చేస్తానంటే, పొద్దున్నే లేచిన వెంటనే చిన్న అల్లం ముక్క దంచేసేసి ఆ మజ్జిగలో వేసేసి చిలికేస్తాం, పెరుగులో వేసేసి చిలికేస్తాం. వాళ్ళు కొంచెం పర్వాలేదు అది అలా ఉన్నా మేము తాగ్గలం అనుకుంటే అలా ఉంచేసుకుని ఈవినింగ్ వరకు తాగొచ్చు, లేదా ఒక 1 అవర్ ఆగి దాన్ని వడకట్టేసుకోవచ్చు. సో 1 అవర్లో అల్లంలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్ని అందులోకి వచ్చేస్తాయి. తర్వాత ఆల్రెడీ మెంతులు ఇదంతా రాత్రి నుంచి ఉంది కదా, సో అప్పుడు మనం చక్కగా బాటిల్లో పోసేసుకుని అది మనతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు బాటిల్ అనేది ఎప్పుడు క్యారీ చేయాలి. అదే మన ఆరోగ్యానికి మూలం. అందుచేత మనతో పాటు మజ్జిగ అనేది తీసుకువెళ్ళాలి. మజ్జిగ అనేది కంపల్సరీ తీసుకెళ్ళాలి. కార్లో వెళ్తున్నారు లేదా వెహికల్లో వెళ్తున్నారు, కొంచెం గ్యాప్ వస్తే కొంచెం ఒక సిప్ తాగేసేస్తే అది అమృతంలా పనిచేస్తుంది, ఇంకేం చూసుకోక్కర్లేదు అన్నమాట. సో అది అదొక మంచి రెమెడీ. ఇంకా ఆయుర్వేదిక్ క్లయింట్స్లో వస్తే ఏంటంటే, ఇలాంటి వాటికి సర్జరీ లేకుండా ఆయుర్వేదిక్ క్లయింట్స్లో సర్జరీ పోస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా మన ట్రీట్మెంట్స్, పంచకర్మ ట్రీట్మెంట్స్ చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సర్జరీ లేకుండా విదిన్ 30 డేస్ వాళ్ళకి సర్జరీ లేకుండా హీల్ అయిపోతుంది, హ్యాపీగా వాళ్ళకి ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ప్రొఫెషనల్ గ్రోత్ అయిపోయి, ఎడ్యుకేషనల్ గ్రోత్ అయిపోయి, వాళ్ళు ఎన్నో ఇల్లు కడదాం అనుకునే ఉంటాయి కదా రకరకాల, అన్ని అడుగును పడేసి గుళ్ళు చుట్టూ తిరుగుతుంటారు. తమిళనాడులో గుళ్ళు తిరిగితే మనకి పట్టిన శనిదో వదిలిద్దే ఉంటాయి కదా, అలా తిరిగే వాళ్ళు కూడా మన ట్రీట్మెంట్స్ తర్వాత హ్యాపీగా 1 మంత్ నుంచి మళ్ళీ సక్సెస్ఫుల్గా వాళ్ళు స్టైర్స్ అన్ని కట్టుకుని చక్కగా ప్రొఫెషనల్ గ్రోత్ వచ్చేస్తుంది, ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చేస్తే హ్యాపీగా ఉంటారన్నమాట లైఫ్. ఇంకా అసలు 1 మంత్ బ్యాక్ ఇప్పటికి సంబంధం ఉండదు, అంత మార్పు వస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. సో సర్జరీ లేకుండా మనం చేయించుకో. సర్జరీ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ స్టమక్ ఒక 8 ఇంచెస్ ఉందనుకోండి, సర్జరీ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఉండుందో పుండు ఉందో ఆ పుండు వరకు ఒక 2 ఇంచెస్ ప్లేస్ కట్ చేసేస్తారు. తీసేసి మిగిలిన ప్లేస్ని వాళ్ళు సెట్ చేస్తారు అన్నమాట. సో 8 ఇంచెస్ ప్లేసెస్ని 6 ఇంచెస్ చేసేసరికి వాళ్ళకి వచ్చేటువంటి ఇక్కడ కనెక్టింగ్ ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యేటువంటి యాసిడ్స్ అన్ని, గ్యాసెస్ అన్ని కూడా మామూలుగా యాజ్ యూజువల్గా వచ్చేస్తాయి, వాటికి తెలియదు కదా మనకి సర్జరీ అయినట్టు. సో 6 ఇంచెస్లో ఇంత గ్యాసెస్ వచ్చేసరికి మళ్ళీ ప్రాబ్లం జనరేట్ అవుతుంది. సో మనకి ఎలా అయితే మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అవుతుంటారు పెద్ద అంటారు కదా. సో ఎక్కువ మందిని ఒక గదిలో ఉంచేస్తే గాలాడికి ఒక్కరి బిక్కిరి అయిపోతాను కదా. అలాగే 8 ఇంచెస్ ప్లేస్లో నుంచి పైనుంచి వచ్చేటువంటి యాసిడ్స్ అన్నీ కూడా 6 ఇంచెస్లో కుదించుకుని యాక్ట్ చేయాలంటే స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తాయి. సో మళ్ళీ వచ్చేస్తాయి ప్రాబ్లమ్. సో రీఅకరెన్స్ అనేది మోస్ట్ కామన్. ఇంకా సఫర్ అయిపోయి పాప వాళ్ళు ఇంత ఇడ్లీ ముక్క తిన్న అరగక చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆ మందులు మింగుతూ. ఇంకోటి ఏంటంటే దురదృష్టం, ఈ గ్యాస్ కోసం వాడే మందులన్నీ కూడా
క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్. గ్యాస్ట్రిక్ కోసం యూజ్ చేసే టాబ్లెట్స్ వల్ల, సో అందుచేత పేషెంట్స్కి ఎంత నష్టం చూడండి పాపం. వాళ్ళు సర్జరీ చేయించుకున్నందుకు ఫైనాన్షియల్గా లాస్, తినటానికి లేదు, ఈ మందులన్నీ సంవత్సరాల తరబడి వాడి 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 క్యాన్సర్ రిస్క్. ఒకటి తగ్గాలి అని చెప్పి వాడిన టాబ్లెట్స్ వల్ల ఇంకొకటి మెయిన్ గ్యాస్కి వాడేవి ఎక్కువ పవర్ఫుల్ అన్నమాట. సో అందుచేత అలా లేకుండా ఆయుర్వేదిక్ క్లయింట్స్ని ఇప్పుడు చెప్పినటువంటి హోమ్ రెమెడీ మెంతి మజ్జిగ అల్లం మజ్జిగ ఇలాంటివి తీసుకుంటూ హరీ వరీ కర్రీ తగ్గించుకుంటూ టైంకి తినడం అనేది ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు బయట ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్స్ అట్ మిడ్ నైట్ అని చెప్పేసి విపరీతంగా పిచ్చి పిచ్చి ఫుడ్స్ అన్నీ అర్ధరాత్రులు దొరికేలాగా ఉన్నాయి కాబట్టి అవి తినడం కరెక్ట్ కాదు. మనం ఏం తిన్నా కానీ మార్నింగ్ 8 to 8 ఈ మధ్యలోనే తినాలి. సో ఆఫ్టర్ 8 తినకూడదు, బిఫోర్ 8 కూడా తినకపోయినా పర్వాలేదు. సో అందుచేత అర్ధరాత్రులు బిర్యానీలు అర్ధరాత్రులు ఈ అన్లిమిటెడ్ ఫుడ్స్ తినడం వల్లనే మనకి ఇన్ని జబ్బులు కాబట్టి యూత్ ముఖ్యంగా అవన్నీ అవాయిడ్ చేసుకుని ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళ అవగాహన పెంచుకోవాలి, ఆరోగ్యం గురించి శ్రద్ధను పెంచుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం, అంత మహాభాగ్యాన్ని మనం జీవితం అంతా కూడా కష్టపడినా సంపాదించుకోలేము. భాగ్యం అందరి దగ్గర ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది. ఈ రోజుల్లో అది పెద్ద విషయం కాదు, అందరూ లక్షాధికారులు, అందరూ కోటీశ్వరులే. కానీ ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నవాళ్ళు చాలా ఫింగర్ టిప్స్ మీద ఉంటారు కాబట్టి మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరంలో మహాభాగ్యాన్ని పొందేలాగా మంచి ఆరోగ్య ప్రణాళిక ఆహార ప్రణాళిక చేసుకోవాలని ముఖ్యంగా యువతని పిల్లల్ని ఉద్దేశించి ఈ వీడియోని వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాను. చాలా చక్కగా చెప్పారండి. నిజంగా ఈరోజు మీ విలువైన సమయాన్ని మా వాళ్ళ కోసం కేటాయించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.